తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం. అధ్యాయం 6. ప్రేమ కన్నా త్యాగం గొప్పదంటారు కొందరు, తీసుకోవటం కన్నా ఇవ్వటం గొప్పదంటారు మరికొందరు. అన్నిటికన్నా గొప్పది కొన్ని కోట్ల మంది చేత ప్రేమింపబడటం. కీట్స్, తెరిసా, బిల్ గేట్స్, న్యూటన్ కొన్ని కోట్ల మంది చేత ప్రేమింపబడ్డారు, తాము చేస్తున్న పనిని వారు ప్రేమించటం చేత. యుక్త వయసులో ప్రేమలో పడటం ఎంత సహజమో దానికి నేను కూడా అతీతుణ్ణి కాను. అయితే కొద్దిమంది అదృష్టవంతులకే ప్రేమ తిరిగి లభిస్తుంది. ముఖ్యంగా ఒక అమ్మాయి దగ్గర నుంచి చిరునవ్వు దక్కించుకోవటం అంటే ఆ రోజుల్లో అది ఎంతో గొప్ప విషయం. మగవాడు తన ప్రేమను ప్రపోజ్ చేసినప్పుడు దానికి ఎస్ అనాలో నిరాకరించాలో ఆ సౌలభ్యం ఆ రోజుల్లో కేవలం అమ్మాయిలకు మాత్రమే ఉండేది. ఒకవేళ ఎవరినైనా ప్రేమించినా అమ్మాయిలు చాలా గుంబనంగా బయటపడకుండా ఉండేవాళ్లు. అబ్బాయిలే అడిగేలా చేసుకోవటం వాళ్ళకి ప్రకృతి నేర్పిన విద్య. ఈ అనుభవం పరిశీలన ఇప్పుడైతే వచ్చింది, కాని అప్పట్లో ఇంత విశ్లేషణ ఉండేది కాదు. నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో మేమందరం కాలేజీకి నడిచి వెళ్లేవాళ్లం. అప్పుడప్పుడు సిటీ బస్సులో కూడా ప్రయాణం చేస్తుండేవాళ్లం. మాలో కొంతమందికి సైకిళ్లు కూడా ఉండేవి. ఒక కుర్రవాడు మాత్రం పెద్ద మోటార్ సైకిల్ మీద వస్తుండేవాడు. గేట్లోంచి దాన్ని లోపలికి వేగంగా తీసుకుని వచ్చి రాకెట్ లాగా మా ముందు నుంచి ప్రయాణం చేస్తూ కీచుమని చెప్పుడయ్యేలా బ్రేక్ వేస్తూ ఆపుచేసేవాడు. బ్రేక్ వేసినప్పటి నుంచి లేచిన దుమ్ము మా మొహానికి కొట్టినట్టు ఫీల్ అయ్యేవాళ్లం. కాలేజీలో చదువుతున్న కుర్రవాడికి మోటార్ సైకిల్ ఉండడం మా అందరి అసూయకి ముఖ్య కారణమైతే, గాయం మీద కారం చల్లినట్టు దాదాపు ప్రతిరోజు ఎవరో ఒక అమ్మాయి అతని వెనక కూర్చుని ప్రయాణం చేస్తూ కనిపించటం మాకు మరింత ఈర్ష్య కలిగించేది. కొంతమంది అమ్మాయిలైతే మా ముందరే బల్లిలో అతని వీపుకి కరుచుకొని పక్షిలా చెవి దగ్గర మొహం పెట్టి నవ్వుతూ ఏదో మాట్లాడుకుంటూ ప్రయాణం సాగించేవారు. ఒకరు కాదు, ఆ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు అతని వెనక కూర్చుని వెళ్లటానికి తహతహలాడేవారు. అతడు అంతమంది అమ్మాయిల చేత ఆరాధ్య దైవంలా ప్రేమించబడటం మా అందరి బాధామయ జీవితానికి కథా వస్తువయ్యింది. మొత్తానికి ఆ విధంగా ప్రేమరాహిత్యంతోనే నా కాలేజీ జీవితం ముగిసింది. ఆ తర్వాత మా రెస్టారెంట్ లో ఒకటైన సురిచిలో ట్రైనింగ్ పొందటం ప్రారంభించాను. పక్కనే ఉన్న కాలేజీ క్యాంపస్ నుంచి గుంపులు గుంపులుగా అమ్మాయిలు మా రెస్టారెంట్ కి వస్తుండేవాళ్లు. అకస్మాత్తుగా ఒకరోజు తెల్లటి బుగ్గలతో అందంగా ఎగురుతున్న గాలి ముంగురులతో పెద్ద పెద్ద కళ్ళున్న, చిన్న నోరున్న, గడ్డం మీద నొక్కున్న అమ్మాయి మా రెస్టారెంట్ లోకి ప్రవేశించింది. ఆ అమ్మాయిని వర్ణించేప్పుడు నా వాక్య నిర్మాణం చండాలంగా ఉందని నాకు తెలుసు, కానీ అంతకన్నా బాగా వర్ణించలేను. ఒక్కటి మాత్రం నిశ్చయంగా చెప్పగలను, చూడగానే ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయాను. తొలిచూపులో ప్రేమ. ఆ తర్వాత ఆ అమ్మాయి చాలాసార్లు సురుచికి వస్తుండేది, కానీ ధైర్యం చేసి నేను ఆమెతో అన్యాపదేశంగానైనా నా ప్రేమ గురించి చెప్పలేకపోయాను. అంతవరకు ఎందుకు? కనీసం మాట్లాడే ప్రయత్నం చేయటానికి కూడా నాకు ధైర్యం చాలలేదు. హోటల్ మేనేజర్గా అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసి పరిచయపూర్వకంగా సన్నగా నవ్వేది. ఆ చిరునవ్వుకి నేను వెదవమొహం వేసుకుని చిన్న చిరునవ్వుతో సమాధానం ఇచ్చేవాడిని. కానీ ఆ రోజంతా ఏమిటి, ఆ అమ్మాయి మళ్లీ తిరిగి వచ్చే వరకు ఆ చిరునవ్వు నా హృదయంలో తిష్ట వేసుకుని సంతోష సునామీలను సృష్టించేది. నా చుట్టూ ఉన్న వాళ్ళకి నాలో నేనే అకారణంగా ఎందుకు నవ్వుకుంటున్నానో అర్థమయ్యేది కాదు. రోజులలో టీవీ సీరియల్లా గడుస్తుండగా ఆ అమ్మాయి ప్రతిరోజులాగానే ఒకరోజు హోటల్లో ప్రవేశించింది. కానీ ఆమెతో పాటు ఒక కుర్రవాడు కూడా వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ చిన్న స్వరంతో మాట్లాడుకోవటాన్ని దూరం నుంచి చూసిన నాకు వాళ్ళు అప్పటికే స్వీట్ నథింగ్ స్టేజ్లోకి వెళ్లిపోయారని అర్థమయ్యింది. ఈర్ష్యతో హృదయం కృంగిపోయింది. భగ్న ప్రేమ తత్వంతా నా మనసు ఊగిపోయింది. నా చేతకానితనానికి కళ్ళ వెంబట నీళ్లొచ్చాయి. మనసు మాడిన దోశలా మారింది. ఏదో పనున్నట్టుగా వాళ్ల ముందు నుండి క్యాష్ కౌంటర్ వైపు వెళ్లాను. ఆ అమ్మాయి నన్ను చూడలేదు. అతని మొహంలోకే ఆప్యాయంగా చూస్తూ మాట్లాడుతోంది. ఇంతలో ఆ అబ్బాయి నన్ను చూసి చప్పున లేచి నిలబడి వందనం చేశాడు. నాకు షాక్ తగిలినట్లు అనిపించింది. అతడు మా మరో హోటల్లో పనిచేసే క్యాషియర్ కొడుకు. అతని తండ్రి అతని గురించి నాన్న దగ్గర ఎన్నో సార్లు మరపెట్టుకోవటం విన్నాను. చదువు లేదు, జల్సా చేయటమే తప్ప అస్సలు పనిచేయడు. ఆ అమ్మాయి నా నుంచి దూరమైనందుకు బాధ కలగలేదు, కానీ అటువంటి వాడి చేతిలో పడ్డందుకు బాధపడ్డాను. బహుశా ఇలా అనుకోవడం కూడా నా ఆత్మవంచనేమో తెలియదు, కానీ బాధ కలగటం మాత్రం నిజం. అది ఆ అమ్మాయి నాకు దూరమైనందుకో లేక అటువంటి వాడి వశమైనందుకో నాకు ఇప్పటికీ సరిగ్గా తెలీదు. అయితే ఈ కథని ఇలా కొనసాగించనివ్వదలుచుకోలేదు నేను. 2 రోజులు సుదీర్ఘంగా ఆలోచించాను. ఆ అమ్మాయి రక్షణ భారాన్ని నా భుజాల మీద వేసుకోవాలనుకున్నాను. ఆ కుర్రవాణ్ణి కలుసుకొని ఆ అమ్మాయితో ఎలా స్నేహం చేసుకోగలిగావు అని అడిగాను. అతను అదోలా నవ్వాడు. మొదటి రోజు చూసినప్పుడు ఆ అమ్మాయి ఎర్రచీర కట్టుకుంది సార్, వెనకాల నుంచి లాల్ చడి మైదాన్ కడి అని పాడసాగాను. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి కొట్టడానికి చెయ్యెత్తింది. నేను అడుగు వెనక్కి వేశాను. ఆమె కాలి స్లిప్పర్ చూపించింది. నేను ఎంతో బాధపడ్డట్టు మొహం పెట్టి కన్నీళ్లతో వెనక్కి తిరిగాను. ఆమెకి నేను చాలా సెన్సిటివ్ అని అర్థమైంది. ఆ పైన నేను ఆమెకి 4-5 రోజులు కనబడలేదు. గడ్డం గీసుకోలేదు.
ఐదో రోజు ఆ అమ్మాయి నన్ను క్షమాపణగా స్నేహపూర్వకంగా చూసింది. అంతే అంటూ మళ్లీ అదోలా నవ్వాడు. అమాయకమైన అమ్మాయిని ఎంత సులభంగా కన్విన్స్ చేయొచ్చో నీకు తెలియదా అన్నట్లుందా నవ్వు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడిగాను, ఏదో సినిమాలో రాజ్ కపూర్ అడిగినట్లు. నన్నొక చిన్నపిల్లవాణ్ణి చూసినట్లు చూసి పెళ్ళా అని మళ్లీ నవ్వాడు. ఇలా చేసుకోవలసి వస్తే ఇప్పటికీ నాకు 100 పెళ్లిళ్ళు అయ్యేవి అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నాకెందుకో మనసంతా కుదిపినట్లయిపోయినట్లనిపించింది. అతనితో హోటల్కి వచ్చిన ప్రతిసారి ఆ అమ్మాయే బిల్లు ఇవ్వటం నేను అప్పటికే గమనించాను. ఒకసారి అతడి చేతి వేలికి ఉంగరం కూడా మా ముందే బహుమతిగా తొడిగింది. అంతేకాదు మాటల సందర్భంలో వాళ్ళు సాయంత్రం పూట ఏ పార్కులో కలుసుకోవాలో చర్చించుకోవటం కూడా గమనించాను. ఈ వ్యవహారం మరీ చేతులు దాటిపోక ముందే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనిపించింది. ప్రమాణం చేసి చెప్తున్నాను, అప్పటికి నాకు ఆ అమ్మాయి మీద ప్రేమభావం పోయి ఒక రకమైన జాలి లాంటిది కలిగింది. ఆ అమ్మాయి చదువుతున్న కాలేజీ నుంచి ఆమె పేరు అడ్రస్ కనుక్కోవటం నాకు పెద్ద కష్టం కాలేదు. ఆ అమ్మాయి తల్లికి ఫోన్ చేసి నేను ఎవరినో తెలియపరిచాను. నేను చేసింది తప్పో కాదో నాకు ఇప్పటికీ తెలీదు. ఒక హోటల్ నిర్వాహకుడిగా అక్కడికొచ్చే కస్టమర్ల రహస్యాలు కాపాడాలి అన్నది నా వ్యాపార బాధ్యత అయితే అయ్యుండవచ్చునేమో, కానీ ఆ వయసులో నాకు అలాంటివేమీ గుర్తురాలేదు. పైసాకు టికానా లేనివాడితో రకరకాల మోసాలు చేసి అమ్మాయిలతో స్నేహాలు చేసుకునేవాడితో ప్రేమకి నాటకానికి తేడా తెలియని అమాయకత్వంతో ఆ అమ్మాయి మోసపోవటం నాకు ఇష్టం లేకపోయింది. ఆ అమ్మాయే కనుక నేను ప్రేమించిన వ్యక్తి కాకపోయింటే ఇలా చేసేవాడినా? బహుశా చేసేవాడిని కానేమో. నా రెస్టారెంట్ కి చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వచ్చేవాళ్లు. అందరిళ్ళకి ఫోన్ చేసి ఇలా చెప్పి ఉంటే నా వ్యాపారం పూర్తిగా నాశనం అయిపోయి ఉండేది. ఈ అమ్మాయి విషయంలోనే ఇలా ఎందుకు చేశాను? బహుశా నా మనసులో ఈర్ష ఉన్నదేమో. కాదు, నిశ్చయంగా కాదు. ఎందుకో ఆ పెద్ద పెద్ద బుగ్గల అమ్మాయి కళ్లల్లో కనబడే అమాయకత్వమే నన్ను ఈ పనికి ప్రకోపింపచేసి ఉంటుంది. ఆ మరుసటి రోజు లంచ్ టైంకి యథావిధిగా ఆ అబ్బాయి అమ్మాయి వచ్చి కూర్చున్నారు. ముందులా రహస్యంగా మాట్లాడుకునే స్టేజీ దాటి గట్టిగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఆ అమ్మాయి అతనికి బాగా దగ్గరగా ఆనుకొని కూర్చొని ఉంది. సరిగ్గా ఆ సమయంలో హోటల్లోకి ప్రవేశించింది ఆమె తల్లి. నన్ను గుర్తుపట్టినట్లు చూసింది కానీ ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ టేబుల్ దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయికి ఎదురుగా నిల్చుంది. అతడి వైపే తిరిగి మాట్లాడుతున్న అమ్మాయి తలెత్తి అకస్మాత్తుగా తల్లిని ఎదురుగా చూసేసరికి ఒక్కసారిగా రక్తం లేనట్లు మొహం తెల్లగా పాలిపోయింది. హోటల్లోని రణగొణ ధ్వనులన్నీ మాయమై ఉన్నట్టుండి అంతా నిశ్శబ్దమైపోయినట్లు అనిపించింది నాకు. ఆ అమ్మాయి తల్లి ఏమీ మాట్లాడలేదు. వెనక్కి తిరిగి హోటల్ బయటికి నడవసాగింది. కూతురు చెప్పిన కుర్చీలోంచి లేచి తల్లిని వెనకాలే అనుసరించింది. తల్లి కూతుళ్ళిద్దరూ రెస్టారెంట్లోంచి బయటకెళ్లిపోయారు. అంతవరకే నాకు తెలుసు. నా మొట్టమొదటి ప్రేమ కథ అలా ముగిసింది. ముగియటం ఏమిటి? అసలు ప్రారంభమైంది ఎక్కడని? ఆ తర్వాత నేను మళ్లీ ప్రేమలో పడ్డాను. ఈసారి అమ్మాయితో కాదు, నా వృత్తితో. నాకొక గొప్ప రహస్యం తెలిసింది. మనుషుల్ని ప్రేమిస్తే వాళ్ల నుంచి ప్రేమ తిరిగి కావాలనిపిస్తుంది. వృత్తిని ప్రకృతిని ప్రేమిస్తే అది నిరంతరమైన ఆనందాన్ని ఇస్తుంది. ఒక మంత్రగాడు తన మంత్రదండం ఊపి వస్తువుని సృష్టించి ఎదుటి మనిషిని ఆశ్చర్యంలో పడేసినట్లు నాకు నా వృత్తి విజయాన్ని సృష్టించి ఎంతో ఆనందాన్ని ఇవ్వసాగింది. ఒక చిన్న శిఖరం ఆహ్వానిస్తున్నట్లు కనిపించటం ప్రారంభించింది. ఒక మనిషి యొక్క అదృష్ట దురదృష్టాలు అతడి చేతిలోనే ఉంటాయని క్రమక్రమంగా నాకు అర్థం అవ్వసాగింది. పని అంటే హిందీలో కామ్ అని అర్థం. కామ్ మరియు కామత్, ఆ రెండు పదాలే నాకిప్పటికీ ప్రేరణనిస్తుంటాయి. ప్రతి కథకి ఒక ముగింపు ఉండాలి. ఈర్ష్య అసూయలతో ప్రారంభమైన నా ప్రేమ కథకి మాత్రం 10 సంవత్సరాల తర్వాత సమాధానం దొరికింది. కాలేజీలో మోటార్ సైకిల్ మీద రివ్వును తిరిగే కుర్రవాడు ఒకరోజు నాకు కనబడ్డాడు. ముందు గుర్తుపట్టలేకపోయాను. నా కారు బాగు చేయించడానికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ సూపర్వైజర్ గా ఉన్నాడు. పంచాల్, ఏమిటి, ఎలా ఉన్నావు అని అడిగాను. ఇదిగో ఇలా జీవం లేని నవ్వు నవ్వాడు. కొంచెంసేపు సంభాషణ జరిగిన తర్వాత అతడి సినికల్ మాటలు వింటూ, నీలో చాలా మార్పు వచ్చింది పంచాల్ అన్నాను. అవును, నేను కొన్ని నిజాలు తెలుసుకునేసరికే పరిస్థితి చేయిదాటిపోయింది, తనని తను తిట్టుకున్నట్లు అన్నాడు. నాతో తిరిగిన అమ్మాయిలెవరూ నన్ను ప్రేమించలేదు. అయినా ప్రేమించేటంత గొప్ప అర్హత నాలో ఏముంది విఠల్? నేను రహస్యం చెప్తా విను. చాలా గొప్ప జీవిత రహస్యం. పనిని ప్రేమించేవాళ్లు, జీవితంలో పైకి రావాలనుకునేవాళ్లు చదువుకునే వయసులో చదువు మీద శ్రద్ధ నిలుపుతారు. మా లాంటి వాళ్ళు జీవితంలో గెలవటం అంటే ఎక్కువ మందిని ఆకర్షించటం అన్న భ్రమలో బ్రతుకుతారు. గెలుపుని ఇతరుల ప్రేమతో కొలుస్తారు. ఎంతమంది అమ్మాయిలు ఆకర్షితమైతే అంత గొప్పగా ఫీల్ అవ్వటం అన్నమాట. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ఏకాగ్రత ఉండదు. ఈర్ష్య ఉంటుంది, అనుమానం ఉంటుంది. ఆ రోజుల్లో ఒక సంఘటన జరిగింది. క్రితం రోజు నాతో మోటార్ సైకిల్ మీద తిరిగిన అమ్మాయి మరుసటి రోజు మరొకటితో కారులో కనబడింది. ఇద్దరినీ కొట్టాను. చాలా పెద్ద గొడవ జరిగింది. అతడు చాలా పలుకుబడి ఉన్నవాడు. వారం రోజులు జైల్లో ఉన్నాను. అదంతా ఒకవైపు. ఈ మోటార్ సైకిల్ తిరుగుళ్ల వల్ల నా చదువంతా పాడయ్యింది. సబ్జెక్టులు మిగిలిపోయాయి. నాన్న పంపించే డబ్బులన్నీ అమ్మాయిల లిప్స్టిక్లకి,
హోటళ్లకి సినిమాలకి సరిపోయేవి. పోలీస్ స్టేషన్ గొడవ వల్ల నాన్నకి విషయం అంతా తెలిసింది. నయా పైసా ఇవ్వనన్నాడు. ఇదిగో నా జీవితం ఇక్కడ తేలింది. ప్రస్తుతం మోటార్ సైకిళ్లు బాగు చేసుకుంటూ బ్రతుకుతున్నాను. నేనేం మాట్లాడలేదు. అసలే బాధలో ఉన్నవాడిని మరింత బాధ పెట్టదలుచుకోలేదు. ఆ రోజులో అతన్ని చూసి మేమెంత ఈర్ష్య చెందామో చెప్పి, ఇప్పుడు తనున్న పరిస్థితికి జాలి చూపించడం వల్ల అతన్ని మరింత బాధ పెట్టిన వాడిని అవుతానే తప్ప ఇంకేమీ లాభం లేదు. చివరగా ఒక మాట అన్నాను, నీ మోటార్ సైకిల్ నిన్ను నాశనం చేయలేదు పంచాల్, ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియకపోవటం నిన్ను ఈ విధంగా చేసిందనుకుంటున్నాను అని అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత పంచాల్ మళ్లీ నాకు కనబడలేదు. కానీ అమ్మాయి కనబడింది చాలా సంవత్సరాల తర్వాత. కొంచెం లావయ్యింది. బుగ్గలు మాత్రం అలాగే ఉన్నాయి. నన్ను గుర్తుపట్టి నవ్వింది. కామత్ హోటల్ యజమానిగా నన్ను వాళ్ళ ఆయనకు పరిచయం చేసింది. అతడు అందంగా ఉన్నాడు. అందం కన్నా మించి ఒక రకమైన హుందాతనం, సౌమ్యత ఉంది. అతని పక్కనే ఆ అమ్మాయి నిలబడిన విధానంలో అతని పట్ల ఆమెకున్న నమ్మకం, భద్రత కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఆ అమ్మాయి నా వైపు చూసిన చూపులో భావాన్ని అర్థం చేసుకోగలిగాను. అదో రకమైన కృతజ్ఞతాభావం. కొన్ని సంవత్సరాల క్రితం నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనని ఆ క్షణం నాకనిపించింది. ఈ రకంగా ఆ అమ్మాయి, పంచాల్ అనే ఇద్దరు వ్యక్తులు నా ఆలోచన విధానంలో మార్పుకు సహాయపడ్డారు. ప్రేమ గొప్పదే కావచ్చు, కానీ మనల్ని మనం పోగొట్టుకునేంత గొప్పదేమీ కాదు. ఎందుకు ప్రేమిస్తున్నామో, ఏం ఆశించి ప్రేమిస్తున్నామో, అవతలి వారిలో ఏ గుణాన్ని చూసి ప్రేమిస్తున్నామో, మన అర్హత ఏమిటో కరెక్ట్గా తెలుసుకుంటే ఆ ప్రేమ సార్థకం అవుతుంది. ఇన్ని తర్కాలతో, విశ్లేషణలతో ప్రేమిస్తే అది ప్రేమ ఎలా అవుతుంది అని చాలా మంది రచయితలు, ప్రేమికులు అంటుండవచ్చు. కానీ ఒక ఆరోగ్యకరమైన ప్రేమలో ఇవన్నీ దాగి ఉంటాయని నేను భావిస్తున్నాను. నా భావాలతో మీరు ఏకీభవించకపోయినా సరే, నేను ఈ విధంగానే ఆలోచిస్తాను. అధ్యాయం 6 సమాప్తం. మా ఆడియో బుక్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.